దళితులకు 3 ఎకరాల భూమి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడ్డారు. కరీంనగర్లో భూ పంపిణీలో అన్యాయం జరిగిందంటూ ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనకు సంబంధించి విఆర్ఓ ఒక్కడిపైనే కాకుండా బాధితులందరిపై చర్యలు తీసుకోవాలని చాడ వెంకటరెడ్డి సూచించారు. శ్రీనివాసు పరశురాములు మరి వారు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకొని సజీవ దహనానికి ప్రయత్నించినటువంటి పరిస్థితిని గమనించాం. వాళ్ళు ఇంకా త్రోలోకి రావట్లేదు. కాకపోతే మేము చెప్పిన తర్వాత మేము వచ్చామని చెప్తే మాత్రం కదలికలు కనపడ్డాయి. ఏదైనా వాళ్ళు తొందరగా కోల్పోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి వాళ్ళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సజీవ దానాలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 3 ఏళ్ళు గడిచిన తర్వాత 4వ సంవత్సరంలో కూడా మళ్ళీ ఏదైతే కేసీఆర్ మాట ఇచ్చినాడో వాగ్దానం చేసినాడో దళితుల 3 ఎకరాల భూమి అని ఆ భూమి ముచ్చట మర్చిపోతున్న తరుణంలో మరి బెజ్జంకి మండలం ఊడెం గ్రామంలో దళితులకి భూమి ఇస్తామని చెప్పేస్తే 60 మంది దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళు సెలెక్ట్ చేసింది 34 మంది అయితే అందులో ఇప్పుడు ఇద్దరు ఎవరైతే పెట్రోల్ పోసుకున్నారో శ్రీనివాస్ కానీ మహాంకాల్ కానీ ఇంచు భూమి లేదు. కానీ భూమి ఉన్న వాళ్ళకి అలా భూమి ఇచ్చినారు కాబట్టి వీళ్ళ ఒళ్ళు మండింది. ఆకలి కేకలు చెలరేగాయి. అందుకనే వీళ్ళు అలా విధి లేక అసలు నిజంగా సహజీవనాలకు వ్యతిరేకం. వాళ్ళు ధైర్యంగా ఉండాలి, పోరాడాలి ఈ ప్రభుత్వం పైన. కానీ తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ఒక రకంగా వాళ్ళకు వాళ్ళే మరి తప్ప ఏది ఏం మేమేం చేయలేమనే నిరాశ నిస్పోతుంటే వాళ్ళు సజీవ దానానికి పాల్పడదని అర్థమవుతా ఉంది. అయితే ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.